ఆగస్ట్ 21 నాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు 114 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో ప్రకటన చేశారు 114 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తే 113 నియోజకవర్గాల మీద పెద్ద ఉత్సాహం ఆసక్తి లేదు ఎందుకంటే అవన్నీ దాదాపుగా తెలిసినే ఉండే కానీ ఒకే ఒక్క నియోజకవర్గం మీద ఇలా రాష్ట్ర మొత్తం దృష్టి ఉన్నది రాష్ట్ర మొత్తం మీ వైపే కామారెడ్డి వైపే చూస్తా ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రం అంతా చూస్తా ఉంది అసలు కేసీఆర్ ఏంది కామారెడ్డికి ఎందుకు వస్తుండు ఏ కారణం చేత కామారెడ్డి ఎంచుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరూ ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్ గా కామారెడ్డి తీర్పు వైపు చూస్తా ఉన్నారు ఎందుకు కేసీఆర్ గారు ఇక్కడికి పోతున్నారు వాళ్ళ అమ్మగారి ఊరు బీవీపేట మండలం పోసాన్పల్లి అని అక్కడికి పోతుండా లేదా కామారెడ్డిలో ఏదైనా కొత్త ఆలోచనతో కొత్త కార్యాచరణతో పోతున్నాడా అని టీవీలల్లో పేపర్లల్లో రకరకాల కథనాలు వస్తా ఉన్నాయి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణను సాధించిన నాయకుడు ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడి నుంచైనా గెలవగలిగిన అభిమానులు కార్యకర్తలు ఉన్న నాయకుడు కానీ కేసీఆర్ గారు ఇక్కడికి రావడానికి ఉన్నది ఒకే ఒక కారణం ఆ కారణం ఏంది అంటే మీ గౌరవ ఎమ్మెల్యే గారు గంపా గోవర్ధన్ గారు స్వయంగా అన్నా నేను 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొంత సేవ చేసిన నియోజకవర్గ అభివృద్ధికి పని చేసిన మీ ఆశీర్వాదంతో పట్టణం బాగా చేసిన పల్లెలు కూడా నా సాయ శక్తుల బాగా చేసిన కానీ నేను కోరుకునేది వ్యక్తిగతంగా నాకు పదవి మాత్రమే కాదు నాకు మీ ప్రేమ ఉండాలి కానీ మా కామారెడ్డిని 300 కిలోమీటర్ల వేగంతో ఒక బుల్లెట్ రైలు లాగా మా కామారెడ్డి అభివృద్ధిని ముందుకు తీసుకొని పొండి అది జరగాలి అంటే మీరే రావాలి అక్కడికి ముఖ్యమంత్రి నియోజకవర్గం అని ఒక్కసారి ముద్రపడితే ఆటోమేటిక్ గా నిదులు అధికారులు మొత్తం వరదలాగా వచ్చి కామారెడ్డి రూపురేఖలు శాశ్వతంగా మారిపోతాయి అంతకంటే పెద్ద తృప్తి నాకేం లేదన్న మా పట్టణం మా నియోజకవర్గంలోని ప్రతి పల్లె రూపురేఖలు మారాలి అని పట్టుదలతో ఒకటికి 10 సార్లు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు కూర్చుంటే కేసీఆర్ గారు అన్నారు తమ్ముడు నువ్వు 5 సార్లు గెలిచినావు మళ్ళా కూడా గెలుస్తావు నీకు మంచిగా ఉంది ఏమీ ఇబ్బంది లేదు నన్నెందుకు రమ్మంటున్నావా నువ్వు చేసుకోరాదు అన్నాడు అంటే లేదన్న ఇది నా కోసం కాదు ఒక పదవి కోసం కాదు కంపల్సరీ మా నియోజకవర్గం దశ తిరగాలి ఒక్క దెబ్బకు కామారెడ్డి మొత్తం రాష్ట్రమంతా చూడాలి అబ్బురపడాలి గంత బాగా జరుగుతుందన్న మీరు వస్తే దయచేసి రండి అని పట్టుబడితే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక్కడికి రావాలి నిర్ణయం తీసుకున్న తర్వాత మరి 9 తారీఖు నాడు అక్టోబర్ మన మన్నించాలి నవంబర్ 9 తారీఖు నాడు కేసీఆర్ గారు కామారెడ్డిలో నామినేషన్ వేయడానికి వస్తా ఉన్నారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి 9 తారీఖు నాడు కామారెడ్డి మొత్తం కదిలి వస్తుందా లేదా వస్తుందా లేదా కేసీఆర్ గారు మీటింగ్ వచ్చేట వాళ్ళందరూ చేయలేవట్టురు ఒకసారి జర నాకు ఇక్కడ వేదిక మీద ఉన్న మీద కొద్దిగా డౌట్ ఉంది అందరు చేయలేవట్టురు జర ఒకసారి గట్టిగా ఆ పైన ఉన్నోళ్ళు బిల్డింగ్ మీద చూస్తున్న చెల్లే పింక్ చీర మా చీరనే కట్టుకున్నావు వస్తున్నావా లేదా కేసీఆర్ గారు మీటింగ్కు వస్తున్నావు రైట్ థ్యాంక్ యూ అందరు వస్తున్నారు కామారెడ్డి సత్తా ఏందో కామారెడ్డి దెబ్బేందో కామారెడ్డిలో ఉద్యమ వేడేందో రేపు ఇక్కడికి వెళ్ళి షబీరలి సాబ్ వెళ్ళిపోయిండట రేవంత్ రెడ్డి వస్తుండట రేవంత్ రెడ్డి వస్తున్నాడని వార్తినంగానే నాకు ఆ మధ్యన ఒక సినిమాలో చూసిన ఒకటి తెగబలిసిన కోడట చికెన్ షాప్ ముంగటకు పోయి తొడగొట్టిందట రా అన్నదట మరి కామారెడ్డిలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అనే ఒక ఉద్యమ ద్రోహి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు ఇక్కడికి వచ్చి కామారెడ్డిలో నేనేదో చేస్తా అంటాడట అరే అంతో ఇంతో ఏమని ఉంటే ఇక్కడ షబీర్ బాయ్ కొద్దిగా ఉండే షబీర్ బాయే వారిపోతాడు గాయనకేముంటుంది నాకు తెలియక నాకు అర్థం కాదు నేనేమంటున్నా అంటే ఇవాళ ఎవరొచ్చినా ఏం చేసినా కామారెడ్డి ప్రజలకు తెలంగాణ ఉద్యమం కొత్త కాదు ఈ గులాబీ జెండా కొత్త కాదు గులాబీ జెండాను గెలిపించుడు కూడా మీకు కొత్త కానే కాదు 2001లో పార్టీ పుట్టిన తర్వాత స్వల్ప సమయంలో
కేవలం 2 3 నెలలనే పంచాయతీ ఎన్నికలు వస్తే ఇదే కామారెడ్డి డివిజన్ లో వచ్చిన జెడ్పిటిసిలు ఎంపీపిలతోనే ఆనాడు నిజామాబాద్ జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఎగిరింది అంటే దానికి కారణం కామారెడ్డి ఎల్లారెడ్డి ఇక్కడ ఉండే పటుత్వం ఉన్న నాయకులు పట్టుదల ఉన్న కార్యకర్తలు మీ పోరాట పటిమతోనే ఆనాడే గులాబీ జెండా ఎగిరింది ఆనాడే మాచారెడ్డి మండలం మొత్తం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించి ఎంపీపీ ఏకగ్రీవంగా ఆనాడే ఎన్నుకోవడం జరిగింది అది కామారెడ్డిలో మరి ఉద్యమ వేడి ఉద్యమ సత్త అట్లాంటి కామారెడ్డికి వచ్చి నేనేదో చేస్తాని రేవంత్ రెడ్డి అనుకున్నా లేదా ఇంకొక ఆయన అనుకున్నా తప్పకుండా నాకైతే అచంచలమైన విశ్వాసం ఉంది ముఖ్యంగా మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముల మీద కామారెడ్డి అన్నలు తమ్ముల మీద నాకు విశ్వాసం ఉంది ఎందుకంటే మీకు తెలుసు ఒక్కసారి ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చిండు అంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా కామారెడ్డి మారుతది అనే మాట నాకంటే బాగా మీకే తెలుసు 100 ఓట్లకు ఒక ఇన్చార్జిని పెట్టుకొని మనం మనిషి మనిషిని కలిసి గడప గడపకు పోయి గుండె గుండెను తట్టి కేసీఆర్ గారు గత 9.5 ఏళ్లుగా గంపా గోవర్ధన్ గారి రూపంలో కామారెడ్డికి చేసిన సేవల్ని భవిష్యత్తులో జరగబోయేటి కూడా తప్పకుండా చెప్పాలి మీరందరూ ఆ స్వాతిముత్యం సినిమా చూసిరా చూసిరా చూడలేదు స్వాతిముత్యం అనే ఒక సినిమా ఉంటుంది అలా కమలసన్ ఉంటాడు అయితే ఆ కమలసన్కు అలా పెద్దగా తెలియదు అన్నట్టు అయితే ఆయనకు ఏమైతుందంటే వాళ్ళ ఇంటోళ్ళు ఎవరో చెప్తారు అరే నువ్వు ఉద్యోగం సంపాదించుకోరా అని చెప్తారు చెప్తే ఆయన ఒక పెద్ద మనిషి దగ్గర పోతాడు ఆ పెద్ద మనిషిగా సోమయాజులు గారు అని పెద్ద మనిషి ఉంటాడు ఆ శంకరాభరణం సోమయాజులు తెలుసు కదా మీకు ఆ పెద్ద మనిషి ఆయనతో ఆయన దగ్గరకు పోతే ఆయన అంటాడు సరే బిడ్డ ఇస్తా మల్లగల్లు అంటాడు ఈయన ఏం చెప్తాడు ఎరికిన ఇక మల్లగల్లు అంటే తెల్లారా 5:30 ఆయన లేచేవరకు ఆయన బెడ్ పక్కన నిలబడతాడు సార్ నా ఉద్యోగం ఈ పొద్దున్న లేచే వరకు వీడియో ఉండరా అని ఆయన పరిశాన్ లేచి బాత్రూమ్కి పోతుంటాడు ఒక అర్ధగంటకు మళ్ళీ బాత్రూమ్ డోర్ కాడు ఉంటాడు సార్ నా ఉద్యోగం మళ్ళీ బయటికి వచ్చి టిఫిన్ తింటుంటే మళ్ళీ నిలబడతాడు సార్ నా ఉద్యోగం ఇదేం బాధర అవే మళ్ళీ కొద్దిసేపు అయినా ఆఫీస్కి పోతే ఆఫీస్లో సార్ నా ఉద్యోగం మళ్ళీ వాపస్ ఇంటికి వచ్చినప్పుడు స్కూటర్ కాడ నిలబడతాడు సార్ నా ఉద్యోగం మళ్ళీ ఆయన అన్నం తిని సల్లదాగి పండుకునే టైంలో మళ్ళీ బెడ్ కాడకు వచ్చి సార్ నా ఉద్యోగం ఇక ఆయన యాస్టకు వచ్చి వామ్మ వీడి ఇచ్చిపెట్టేటట్లు లీడర్ అవ్వే అని చెప్పి యాస్టకు వచ్చి ఉద్యోగం అక్కడికి ఇస్తాడు మీరు కూడా అదే పని చేయాలి స్వాతిముత్యం కమలసన్ పని చేయాలి ఇక ఆ 100 ఓట్ల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీకునే 25 ఇండ్లు 30 ఇండ్లు ఏం చేయాలో మీరు మరి సీదా పోవాలి ప్రతిరోజు అక్క ఓటు అయ్యా ఓటు అమ్మ ఓటు బావ ఓటు మామ ఓటు ఏంద్రాని బాధ అంటే నీకు ఏం తక్కువ చేసిండు కేసీఆర్ చెప్పు కరెంట్ రాలేదా మంచిళ్ళు వస్తలేదా రైతు బంధు వస్తలేదా కళ్యాణ లక్ష్మి వస్తలేదా రైతు బీమా లేదా ఇవన్నీ చెప్పాలి చెప్పడంతో పాటు పెన్షన్లు ఆసరా పెన్షన్లు మీ అందరికీ తెలుసు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఇలా ఎంత అయింది 2016 రూపాయల పెన్షన్ అయింది ఇక్కడ కామారెడ్డిలో బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఉంటారు బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఉంటారు కేవలం కామారెడ్డినే కాదు దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు కేవలం బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు కామారెడ్డికి రావడం వల్ల ఎన్ని రకాల లాభాలు కామారెడ్డికి జరగబోతున్నాయో ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకి ప్రతి అన్నకి ప్రతి అక్కకి సంజాయించి చెప్పి మనందరం కూడా దాదాపు ఏకపక్షమైన మెజారిటీనిచ్చి కేసీఆర్ గారిని గెలిపించుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా మీరు దయచేసి ఇక్కడ ఉండే కొంతమంది పెద్ద మనుషులు సంఘాలు ఉంటాయి ప్రజా సంఘాలు ఉంటాయి న్యాయవాదులు ఉంటాయి డాక్టర్లు ఉంటారు ఇంకా చాలా ఇతర సంఘాలు కూడా ఉంటాయి వాళ్ళందరినీ కూడా మీరు ప్రత్యేకంగా కలవండి సుభాష్ రెడ్డి గారు మీరు నేను ముఖ్యులను నేను కూడా కలుస్తా ఇప్పుడే ఎంజీ వేణుగోపాల్ గౌడ్ గారు కూడా మనతో చేరినారు ఇంకా ఇతర పెద్దలు కూడా చాలామంది మరి మనతో పాటు ఉన్నారు ఇంకా ఎవరైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు క్షేత్రస్థాయిలో డివిజన్ స్థాయిలో వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో ఇతర పార్టీల్లో ఉంటే వాళ్ళని కూడా మాట్లాడండి మాట్లాడి సంజాయించండి ఇవాళ కామారెడ్డిలో వేరే పార్టీకి ఓటేసి ఓటు ఖరాబు చేసుకోకండి కేసీఆరే గెలుస్తాడని అందరికీ తెలుసు మరి ఆ గెలుపేదో ఘనంగా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా కామారెడ్డి దిక్కే చూసే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది పారిపోతూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ పోటీ చేసేందుకు భయపడతా ఉన్నారు కానీ అట్లని చెప్పి కేసీఆర్ సార్ వస్తుంటే ఎట్లా గెలుస్తామని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళలో వండుకోకుండ్రు జర బయటికి వెళ్ళాలి చిన్న
అవతల పోటీ లేదు ఏకపక్షంగా ఉంటదని తెలుసు కానీ చిన్న పామునైనా పెద్ద కట్టెతోనే కొట్టాలి అట్లయితేనే గట్టిగా ఉంటది లేకపోతే మళ్ళా తేడా వస్తది దయచేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ 30 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పార్టీ అన్నప్పుడు క్రమశిక్షణ కూడా తప్పకుండా పాటించాలి మొన్న ఒక రెండు మూడు రోజుల కిందట ఒక చిన్న సంఘటన జరిగింది మన సీనియర్ నాయకుడు సోదరులు తిరుమల రెడ్డి గారి మీద మన ఇక్కడ ఉండే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ వాళ్ళ భర్త అనవసరంగా అకారణంగా దాడి చేసిండు వెంటనే ఆ తమ్ముని సస్పెండ్ చేసి మనం పార్టీలోంచి తీసేసినాం సరే ఇయాల ఆయన కాంగ్రెస్లకు ఇంకో దానిలకు దీనిలకు పోయిండట ఏమి ఇబ్బంది లేదు ఇంకా ఎవరైనా అట్లాంటి తప్పుడు పనులు చేసినా భవిష్యత్తులో కఠినంగానే ఉంటది పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తే ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెట్టే పనులు చేస్తే ఉపేక్షించము వాళ్ళని కూడా వదిలిపెట్టము తప్పకుండా నేనే వ్యక్తిగతంగా మానిటర్ చేస్తూ ఉంటా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అందరిని నేను కోరేది ఒకటే కామారెడ్డిలో కేసీఆర్ గారి గెలుపు ఘనంగా ఉండాలి కేసీఆర్ గారి గెలుపు ఏకపక్షంగా ఉండాలి హమారే భాయి బహన్ జితనే భీ లోగ్ యహాన్ పే హమారే యహాన్ పే ఆయే హువే ఆప్ తమామ్ భాయియో సే భీ బహనో సే భీ మే గుజారిష్ కర్తా హూం కేసీఆర్ సాహబ్ ఆజ్ ఆప్కే లియే కామారెడ్డి ఆ రహే హైన్ కేసీఆర్ సాహబ్ కహీ సే భీ లడ్ సక్తే హైన్ పూరే రియాసత్ మే పర్ ఆప్కే పాస్ ఆ రహే హైన్ ఔర్ ఆప్కే ఇజ్జత్ రఖనే ఆప్కో తరక్కీ కే రాస్తే వికాస్ కే రాస్తే తేజీ సే లే జానే కేసీఆర్ సాహబ్ కామారెడ్డి ఆ రహే హైన్ తో ఆప్ తహే దిల్ సే ఉన్కా మదద్ దీజియే దిల్ కే గహరాయియో సే పూరీ తరహ సే ఉన్కా మదద్ దేకే ఆప్ అచ్చే సే అచ్చే తైదాద్ సే కేసీఆర్ సాహబ్ కా మదద్ దేకే జితాయియే క్యూంకి పార్టీయాం ఆయేంగీ జాయేంగీ చునావ్ భీ ఆతే జాతే రహతే హైన్ బట్ కేసీఆర్ జేసే లీడర్ జో హైన్ బస్ ఏక్ హీ బార్ ఆయేంగీ తో ఇసిలియే మే ఆప్సే కహతా హూం కామారెడ్డి కా అగర్ ఆప్ భలా చాహతే హో కామారెడ్డి కా తరక్కీ చాహతే హో కామారెడ్డి అగర్ తేజీ సే ఆగే బడ్నా హో తో కేసీఆర్ సాహబ్ కో ఆప్ తహే దిల్ సే పూరే దిల్ కే గహరాయియో సే ఆప్ మదద్ దీజియే బహుత్ అచ్చీ తైదాద్ సే శాందార్ మెజారిటీ కే సాథ్ కేసీఆర్ సాహబ్ కా జీత్ దిలాయియే తాకి పూరే అవామ్ కో పూరే రియాసత్ మే అవామ్ కో పూరే తెలంగాణ కీ అవామ్ కో ఏ సమజ్ ఆయే కి కామారెడ్డి పహలే సే టీఆర్ఎస్ కా గఢ్ తా గఢ్ రహేగా ఔర్ కేసీఆర్ సాహబ్ కే సదారత్ మే కామారెడ్డి తరక్కీ కే రాస్తే తేజీ సే చలేగా ఇంతకంటే ఎక్కువ నేను మీకు చెప్పను ఒకటే ఒక్క మాట 9 నవంబర్ కేసీఆర్ గారు మీటింగ్ కు పెద్ద ఎత్తున కదిలి రావాలి 30 నవంబర్ నాడు దుమ్ము దుమ్ము లేపాలే దమ్ము చూపాలే కామారెడ్డి రికార్డు మెజారిటీనిచ్చి కేసీఆర్ గారికి శాసనసభకు పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ.